ఒక గద్ద అలాగే పాము రెండు పోట్లాడుకుంటున్నాయి. సో ఇది వాళ్ళు తెలిసి ఉండవచ్చు, మరొకసారి చెప్తారు. సో ఆ రెండు పోట్లాడుకుంటున్నాయి, ఆ రెండు పోట్లాడుకుంటుంటే ఒక వ్యక్తి ఈ విషయాన్ని గమనించాడు. ఈ విషయాన్ని గమనించి వెంటనే ఏం చేశాడంటే మరి కర్రను తీసుకొని మరి ఆ పాము దగ్గర నుంచి ఆ గద్దను విడిపించాడు. సో ఆ గద్ద సంతోషంగా తప్పించుకుని వెళ్ళి పక్కకి వెళ్ళిపోయింది. పక్కకు వెళ్ళిపోయిన తర్వాత సో అక్కడికి వెళ్ళాడు. ఈ కోపం ఈ పాము మాత్రం అతని మీద బాగా కోపంతో కసిపెట్టింది. సో ఇతను అదైతే పొలానికి వెళ్ళాడు. సో పొలానికి వెళ్ళిన తర్వాత అక్కడనే అక్కడ ఉన్నాడు. సో మధ్యాహ్న కాలం అయింది కాబట్టి సో అన్నం తీయడానికి భోజనం ఆహారం చేయడానికి తన దగ్గర ఉన్న మూటతో తెచ్చుకుని ఆహారాన్ని తీశాడు. సో నన్నే కొట్టవా అని చెప్పేసి ఈ పాము మరి తన వెంబడి అయినా కష్టపెట్టుకున్నట్టుగా వెళ్ళిపోయింది. సో వెళ్ళిన తర్వాత మరి తను భోజనం ఓపెన్ చేసిన తర్వాత చేయి కట్టుకున్న పక్కనకి వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నం లేక విషయం కక్కి మరి అక్కడికి వచ్చేసినప్పుడు సో విషయం కక్కిన వెంటనే మరి అతడు ఆహారం తినడానికి పోయి తీసుకుంటున్నాడు, వడ్డీ తీసుకుంటున్నాడు తినడానికి ఆహారాన్ని. వెంటనే ఆ విషయాన్ని అంతా గమనించిన మరి తనకు సహాయం చేసిన గద్ద చెట్టు పైనుంచి చూసి వెంటనే అతని దగ్గరకు వచ్చి ఆహారాన్ని కాల్తో తన్ని నేలపాలు చేసింది. అప్పుడు ఆ విత్తనం చాలా నేను నీకు సహాయం చేస్తే మరి నన్ను నా ఆహారం అంతా నేలపాలు చేసి దాని మీద కోపడ్డాడు. కోపడినా సరే మరి అక్కడికి ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క వచ్చి ఆహారాన్ని తిన్నప్పుడు నేలపడింది. అది విషయం ఉంది కాబట్టి ఆ కుక్క చనిపోయింది. ఆ తర్వాత అతనికి విషయం అర్థమైంది, నేను సహాయం చేసింది కాబట్టి అది కూడా నాకు సహాయం చేసింది. సో ఎందుకు ఈ గద్ద పామిలా ఎలా చెప్పానంటే ఒక దాని నుంచి ఒక స్టోరీ ఒక విషయాన్ని మనం నేర్చుకోవడానికి. సో అతను సహాయం చేసింది కాబట్టి తన సహాయాన్ని పరిచింది. అలాగే మనం కూడా ఎవరికైనా సహాయం చేస్తే ఖచ్చితంగా ఇంటిడే మనం సహాయం చేస్తే ఇంతకింత కలిగి ఉండవాలని ఈరోజు నా మోటివేషన్ మీకు ఇచ్చే సలహా ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.